మొత్తంగా వెల్కమ్ టు ది స్పెషల్ డిబేట్ ఇప్పుడు మనం స్పెషల్ డిబేట్ చూద్దాం ఎందుకంటే ఈ నెల 30వ తారీఖు వరకు కూడా మొత్తంగా సెలవులు అయితే ఈ నెల 30వ తారీఖు తో ముగిసిపోతున్నటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో మరి అసలు మళ్ళీ ఈ సెలవులు అనేటువంటి వాటిని పొడిగిస్తారా ప్రభుత్వం పొడిగిస్తుందా లేకుంటే ఈ ఒక సెలవుల్ని తీసివేసి పూర్తి స్థాయిలో కూడా స్కూల్స్ కి వెళ్ళేటువంటి వెళ్ళి చదువుకునేటువంటి అవకాశం ఇస్తుందా ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఒకసారి చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం దీంట్లో భాగంగానే మనతో మాట్లాడటానికి తెలంగాణ పౌర స్పందన వేదికకు సంబంధించినటువంటి మేడ్చల్ జిల్లా కార్యదర్శి శివకుమార్ గారు మనతో లైన్లో ఉన్నారు ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం శివకుమార్ గారు నమస్తే సార్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం ఇంకా ఇంకొక ఐదు రోజుల్లో పూర్తిగా అంటే 30వ తారీఖు వరకు ప్రస్తుతం ప్రభుత్వం అయితే గడువు విధించినటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఈ గడువు అనంతరం అంటే దీన్ని కొనసాగిస్తారా ఈ సెలవులను ఇంకా కొనసాగిస్తారా ఇట్లానే ఆన్లైన్లో పెడతారా అంటే ఆన్లైన్ క్లాసులనే కండక్ట్ చేస్తారా లేదంటే డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళడానికి అవకాశం ఇస్తారా అనేటువంటి ఆలోచన గందరగోళం పరిస్థితుల్లో అయితే ఇటు పేరెంట్స్లో కూడా చాలా ఎక్కువగా తల్లిదండ్రులు నెలకొన్నటువంటి పరిస్థితి అంటే ఎలా చూడాలి అసలు ఏం చేస్తే బాగుంటుంది అంటారు అంటే ముందుగా మనం చూడాల్సింది స్కూల్ కోవిడ్ సూపర్ స్ప్రెడర్ సూపర్ స్ప్రెడర్ ఏంటి అంటే గుమ్మిగూడడం ఇవన్నీ సూపర్ స్ప్రెడర్ స్కూల్ మనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా మన సర్వే తీసుకుంటే ఐసీఎంఆర్ సైంటిఫిక్ ఫ్రెటర్నిటీ వాళ్ళు రిలీజ్ చేసిన సమయంలో స్కూల్ అనేది అసలు నెగ్లిజిబుల్ అసలు కోవిడ్కి సమానమే లేదు అసలు ఎలాంటి ఒక సైంటిఫిక్ ఆధారం లేదు అందుకోసం ఇప్పుడు థియేటర్లు బస్సులు మాల్ పబ్లు ఇవన్నీ ఓపెన్ ఉన్నాయి మార్కెట్లు ఇవన్నీ ఫుల్ ఓపెన్ ఉన్నాయి మరి అది సూపర్ స్ప్రెడర్ అది కొనసాగుతుంది స్కూల్ ఇదవుతుంది అనేది ఒక రకంగా విడ్డూరంగా ఉంది ఇంకోటి డైరెక్ట్ స్కూలింగ్ ఒక సర్వే 2 సెప్టెంబర్లో గత సంవత్సరం సర్వే చేశారు ప్రత్యక్ష స్కూలింగ్ లేకుండా ఆన్లైన్ ఎడ్యుకేషన్ వల్ల ఏమవుతుందంటే చాలామంది పిల్లల్లో 50-60 పిల్లల్లో పర్సంటేజ్ పిల్లల్లో రీడింగ్ రైటింగ్ స్కిల్ అనేది తగ్గిపోయింది అంటే ఇది చాలా ఒక సీరియస్ సమస్య అంటే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ బ్రెయిన్ పైన ఒక రకంగా ఎఫెక్ట్ అనేది పడుతుంది వాళ్ళ ఫ్యూచర్ స్టడీస్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది అంటే లెథార్జీ బిల్డప్ అవుతుంది ఎక్కువ మంది ఆన్లైన్లో అటెండ్ కూడా కాదు ఆన్లైన్ అనేది ప్రత్యక్షంగా టీచర్తో ఇంటరాక్ట్ అవ్వడం ఎమోషన్గా అనుబంధం కావడం అనేది ఒక రకంగా స్కూల్ ప్రత్యక్ష స్కూలింగ్ ఒక ఎఫెక్ట్ కానీ ఆన్లైన్ అనేది చాలా దారుణంగా ఉంది యూకేలో ఒక సర్వే తీసుకుంటే మెంటల్ హెల్త్ డిజీజెస్ వచ్చాయి ఆ పిల్లలు మెంటల్ హెల్త్ అమెరికాలో అయితే మెంటల్ ఎమర్జెన్సీ ప్రకటించారు అంటే ఈ స్పెయిన్లో అయితే మనం చూస్తే ఆర్ వాల్యూ అని చేశారు ఆర్ అంటే వైరస్ స్ప్రెడింగ్ వాల్యూ అని తీసుకుంటే పిల్లల్లో అసలు చాలా నెగ్లిజెంట్ మన ఇండియాలో కూడా పిల్లల్లో 0.2% కూడా లేదంట అది స్ప్రెడింగ్ వైరస్ స్ప్రెడింగ్ అది కాబట్టి ప్రత్యక్ష స్కూలింగ్కి బంద్ చేయడానికి ఏ ఆధారాలు లేవు సైంటిఫిక్ ఆధారాలు లేవు ఎక్కడైతే కోవిడ్ ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో కోవిడ్ చాలా విపరీతంగా ఉన్న రాష్ట్రాల్లో స్కూల్స్ నడుస్తున్నాయి మరి మన దగ్గర ఆ రకంగా కోవిడ్ ఒక రకంగా మనకు ఒక ఫార్చునేట్గా మనం చెప్పాలి లక్కీగా చెప్పాలంటే మనకు సార్ అయితే ప్రస్తుతం మనతో పాటు అంటే తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర కార్యదర్శి రాధేష్ శ్యామ్ గారు కూడా మనతో లైవ్లో జాయిన్ అయ్యారు వెల్కమ్ సార్ తర్వాత రేణుకారెడ్డి టీచర్ రేణుకారెడ్డి గారు కూడా మనతో జూమ్ యాప్లో జాయిన్ అయ్యారు లైవ్లో మనం డిబేట్ కొనసాగిద్దాం రేణుకారెడ్డి గారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే సార్ మేడం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఒక ఉపాధ్యాయురాలు అంటే ఎవరైనా కానీ చిన్నపిల్లలు అనేవాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు అంత తొందరగా రిసీవ్ చేసుకోలేని పరిస్థితులే ఎక్కువ ఉంటాయి నేరుగా ఎప్పుడైతే ఉపాధ్యాయులు బోధించేటువంటి ఆ పాఠాలను వింటారో వాళ్ళకి నేరుగా ఏదైనా డౌట్స్ వచ్చినా కానీ లేకుంటే టీచర్ అంటే ప్రత్యక్షంగా చెప్పటం వేరు ఆన్లైన్లో చెప్పటం వేరవుతుంది కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఇంకా ఇప్పుడు ఇంకా ముదురుతుంది ఇంకా ఇవన్నీ కూడా ఈ ఓమిక్రాన్ ఇంకా విజృంభిస్తుంది ఇలాంటి పరిస్థితి కొనసాగితే మాత్రం ఇంకా కొంత పొడిగించాల్సి వస్తే పిల్లలపైన ఎలాంటి భారం పడేటువంటి పరిస్థితి ఉంటుంది అంటారు అంటే మెంటల్గా ఎలా డిస్టర్బ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటారో ఒక టీచర్గా ఏం చెప్తారు మీరు ఆల్రెడీ ఈ 2 సంవత్సరాలుగా గతం నుంచి కరోనా నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి పిల్లలు
ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఒక 2 మంత్స్ ఫిజికల్ గా క్లాసెస్ స్టార్ట్ చేశాము. సో క్లాస్ రూమ్ లో రైటింగ్ స్కిల్స్ అనేవి మొత్తానికి కోల్పోయారు పిల్లలు. ఏ విధమైనటువంటి హ్యాండ్ రైటింగ్ కానీ రైటింగ్ ప్రాక్టీస్ అనేది కంప్లీట్ గా పోయిందండి. సో ఇది ఇలాగే కంటిన్యూ అయిందంటే మాత్రం పిల్లలు రైటింగ్ అనేది కంప్లీట్ గా మర్చిపోతారనే చెప్పొచ్చు. ఇంకా దీని ప్రభావం ఎంత ఉంది అని అంటే పిల్లలు ఏ విధమైనటువంటి కాన్సన్ట్రేషన్ అనేది చేయలేకపోతున్నారు. సో వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ వినటం, అటు ఇటు చూస్తూ క్లాస్ లో వినటము వినకపోవటము. సో ఫిజికల్ గా వచ్చినప్పుడు ఒకరోజు స్కూల్ కి రావటము రాకపోవటము ఆ 3 మంత్స్ కొంత గొప్ప దారిలోకి తేవటం జరిగింది. మళ్ళీ ఈ వెకేషన్ ఇవ్వటం వలన పిల్లల పైన చాలా ప్రభావం పడుతుంది అని మేము అనుకుంటున్నాం. ఓకే మేడం, అయితే రాధేశ్యామ్ గారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాధేశ్యామ్ గారు నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు మీరు పరిస్థితి చూస్తూ ఉన్నారు, మన చర్చ అయితే మనం కొనసాగిస్తూ ఉన్నాము. అంటే మీరు దీనిపైన ఎలా స్పందిస్తారు, అసలు ఏం చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు, అంటే పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలంటారు? బేసిక్గా మనం సమస్యను డిస్కస్ చేసేటప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఏ తరగతుల నుంచి, సామాజిక వర్గాల నుంచి వచ్చారు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి, వాళ్ళు వాళ్ళకి చదువు ఎంత అందుబాటులో ఉంది, ఆ అందుబాటులో ఉన్న చదువు ఏ రకంగా టీచర్ చెప్పారు, ఇంత శివకుమార్ గారు కూడా చెప్పారు. మెయిన్ ప్రాబ్లమ్ ఒకటి, మా తెలంగాణ పౌరస్పందన వేదికగా మేము భావించేది ఏంటంటే స్కూల్లో చదువుకునేటటువంటి అంటే ఫేస్ టు ఫేస్ ఇంటరాక్టివ్ ఎడ్యుకేషన్ కి ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆల్టర్నేట్ కాదు, నెంబర్ వన్. ఎందుకంటే విద్యార్థి విషయం నేర్చుకోవడం ఒక భాగం అయితే తన పీర్ గ్రూప్ తోటి విద్యార్థులతోటి ఆడుతూ పాడుతూ నేర్చుకోవటం ఒకటి, ఇంటరాక్షన్ టీచర్ తో ఇంటరాక్షన్, ఒక అనుమానం వచ్చినా గానీ ఒక డౌట్ వచ్చినా ఇవన్నీ కూడా నేర్చుకుంటారు దాంట్లో. కాబట్టి బేసిక్ గా ఇంటరాక్టివ్ క్లాసుల్లో భౌతికంగా నేర్చుకునే దానికి ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ బేసిక్ గా ఎలిమెంటరీ అండ్ సెకండరీ స్కూల్స్ లో ఆల్టర్నేట్ కాదు అనేది మొట్టమొదటిగా మా అభిప్రాయం. అలాగే రెండోది, ఇప్పుడు పరిస్థితికి వచ్చి చూసేటట్టయితే నా ముందర మాట్లాడిన వాళ్ళు కూడా చెప్తారు, ఆ లాక్డౌన్ పీరియడ్ లో కానివ్వండి, తర్వాత మళ్ళీ ఈ విద్యా సంవత్సరంలో స్కూల్స్ తెరిచాక టీచర్స్ అనుభవాలు వాళ్ళు చెప్పినవి చూస్తే దాదాపు మర్చిపోయారు, వాళ్ళు రాయటం చదవటం కూడా మర్చిపోయారు. దీనికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఒకటి అయితే కూలినాలు చేసుకునే తల్లిదండ్రుల కుటుంబాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు కూడా కూలినాలకి తీసుకెళ్లారు, లేదు అలాగ వదిలేసి వెళ్తే ఇక ఏదో ఒక టైం పాస్ రోడ్ల మీద ఆడుకోవటం వీటితో సరిపోతుంది. అంటే టోటల్ గా మినిమం ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఆలోచన కూడా ఆ కుటుంబాలలో ఆ వాతావరణం ఉండదు. కాబట్టి అది ప్రధానంగా దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ ఆన్లైన్ అనేది గవర్నమెంట్ స్కూల్స్ కి ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సూట్ కాదు. ఓకే కాలేజెస్ లెవెల్లోనూ అక్కడ అయితే ఇంటర్మీడియట్ ఆ పైన అయితే ఒక మేరకి పర్వాలేదు, కానీ హై స్కూల్ లెవెల్ దాకా అయితే మాత్రం ఇది పెద్ద ఉపయోగం ఉండదు. అట్లాగే ఎందుకు ఉండదు అనేది కూడా అనేకమైనటువంటి ఆర్టికల్స్ అనేక చర్చల్లో చాలా మంది చెప్పారు. కాస్ట్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఇప్పుడు సిగ్నల్ ప్రాబ్లమ్, జనరల్ గా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. ఏంటి సిగ్నల్ అన్ని చోట్ల సిగ్నల్స్ రావు, ఉండదు, చాలా మందికి స్మార్ట్ ఫోన్స్ లేవు. ఒకవేళ కింద మీద పడి తెచ్చుకున్నా ఎక్కడి నుంచైనా తెచ్చుకున్నా కాస్ట్ ఆఫ్ డేటా ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయింది, అది వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు. డేటా అవసరం లేదు, టీవీలో చూడొచ్చు కదా, పెట్టింట్లో టీవీ ఉంటుంది కదా అనే వాదనలు కూడా ఉంది, కానీ కరెంట్ ఉండట్లేదు, టీవీ ఉన్నా కానీ సిగ్నల్స్ రావు. వీటన్నిటికంటే కూడా ప్రధానమైనటువంటి ఇంకో కారణం మనం చూడాల్సింది, మొదట్లో నేను చెప్పినట్టు సమాజంలో ఏ తరగతులు ఏ వర్గం నుంచి ఎక్కువ మంది వస్తున్నారు అంటే చాలా అట్టడుగు వర్గాల నుంచి ఉన్న వాళ్ళే గవర్నమెంట్ స్కూల్స్ లో ఈ మధ్యన ఎక్కువగా ఉన్నారు, ఎక్కువగా ఉంటున్నారు. థ్యాంక్స్ టు కరోనా ప్రైవేట్ స్కూళ్ళు ఫీజులు గుంజడానికి పీడించడం కానివ్వండి, ఆర్థిక స్థోమత లేకపోవడం కానివ్వండి, ఉద్యోగాలు పోవడం కానివ్వండి, లేదా ఉద్యోగాలు
ఆర్థిక వనరులు దెబ్బతింటాయి, కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి. వీటన్నిటి కారణంగా సుమారు 2.5 లక్షల మంది ఈ సంవత్సరం ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ లో చేరారని గవర్నమెంటే చెప్పింది. వీళ్ళందరికీ కూడా ఈ స్కూల్స్ లో కనీసం మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఎంతో కొంత న్యూట్రిషియస్ ఫుడ్ దొరుకుతుంది. దానికి కూడా దూరం అవటం వల్ల మాల్ న్యూట్రిషన్ కూడా వస్తుంది పిల్లలు. పిల్లలు డైవర్షన్ రావడానికి, మర్చిపోవడానికి, వీటన్నిటికి ఇది కూడా ఒక యాడెడ్ కారణం అవుతుంది మాల్ న్యూట్రిషన్ అనేది. ఇవి సమస్యలు. ఒక రకంగా స్కూల్ అంటే ఏదో హాలిడే స్పాట్ కి వెళ్ళిన పరిస్థితి అయిపోయింది పిల్లలకి. అంతే. రెండోది, ఇప్పుడు గవర్నమెంట్ చాలా ప్రకటనలు రీసెంట్ గా కూడా చేసింది, విద్యా విధానాన్ని పూర్తిగా మార్చేస్తాం, డిజిటలైజేషన్ చేస్తాం, డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతాము, దానికి 7,900 కోట్లు బడ్జెట్ అవుతుంది, ఇమీడియట్ గా 4,000 కోట్లు రిలీజ్ చేస్తాము. చాలా మంచి పథకాలని వర్కౌట్ చేశారు, చాలా సంతోషం. కానీ బేసిక్ గా చేయాల్సింది ఏంటంటే, అది ఇంకొక సందర్భంగా మీరు ఏదైనా చర్చ పెడితే ఆ డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇమీడియట్ గా స్కూల్స్ లో చేయాల్సింది, తెరవాలి స్కూల్స్. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, టీచర్ల సంఘాలు, పేరెంట్స్ అసోసియేషన్స్, సైకాలజిస్టులు అందరూ చెప్తున్నారు దీనివల్ల నష్టం అక్కర్లేదు. ఇంతకుముందు శివకుమార్ గారు మాట్లాడుతూ చెప్పారు, మనకంటే తీవ్రత ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో కూడా స్కూల్స్ నడుస్తున్నాయి, జాగ్రత్తలు తీసుకుని నడుపుతున్నారు. కావాల్సినటువంటి ఇమీడియట్ ఆల్టర్నేట్స్ ఏంటంటే, స్కూల్స్ లో శానిటైజేషన్ ప్రాబ్లం చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడనే కాదు, రొటీన్ లో రెగ్యులర్ గా కూడా అక్కడ శానిటైజేషన్ మెయింటైన్ చేయడానికి స్కావెంజర్స్ అని పెట్టారు. వాళ్ళకి ఇచ్చేది 2,000 రూపాయలు జీతం. అది మొత్తం టాయిలెట్స్ అన్ని శుభ్రం చేస్తారు. అలాంటి వాళ్ళని కూడా తీసుపడేశారు, బడ్జెట్ లేదు అనేది. అంటే ప్రియారిటీస్ ఎక్కడ ఉన్నాయి గవర్నమెంట్ చూస్తే, నెలకి 2,000 రూపాయలు వేస్తే మొత్తం బడ్జెట్ లో ఎంత అవుతుందండి? ఎన్ని స్కూల్స్ ఉన్నాయి మన దగ్గర మొత్తం కలిపితే 30,000 స్కూల్స్ ఉన్నాయి, సుమారు 26,000 స్కూల్స్ ఉన్నాయి. 20,000లో ఒక్క కల్ని పెట్టినా గానీ 2,000 అంటే ఎంత అవుతుంది? 52,520,000 సుమారు సంవత్సరం బడ్జెట్ తీసుకుని ఎంత అవుతుంది మనం పెడుతున్న ఖర్చులో? వీటి అంటే ప్రియారిటీస్ ఏంటి? కాబట్టి శానిటైజేషన్ ఖచ్చితంగా మెయింటైన్ స్కూళ్ళ పైన ప్రాధాన్యత, స్కూల్ పైన దృష్టి పెట్టాలన్న ప్రాధాన్యత మాత్రం తగ్గిపోయినట్టే. తగ్గిపోయింది. ఇమ్మీడియట్ గా తీసుకోవాల్సిన చర్యల్లో మాత్రం ఖచ్చితంగా ఈ స్కావెంజర్స్ పెట్టి శానిటైజేషన్ మెయింటైన్ చేస్తే 90% కరోనా నుంచి దూరంగా ఉంచవచ్చు. ఇది మన అనుభవంలో కూడా చూసాం. ఈ సంవత్సరం స్కూల్స్ రీఓపెన్ అవుతున్న సందర్భంలో ప్రభుత్వం వైపు నుంచి మంచి కృషి జరిగింది, దాంట్లో డౌట్ లేదు. హడావిడి చేశారు, మొత్తానికి అన్ని స్కూల్స్ ఫ్యూమిగేషన్ చేయించారు, శానిటైజేషన్ చేయించారు, చర్యలు తీసుకున్నారు. డిఈఓల దగ్గర నుంచి అందరూ వెళ్ళి సర్ప్రైజ్ విజిట్లు చేశారు. దట్స్ గుడ్. అది మెయింటైన్ చేస్తే డెఫినెట్ గా కరోనా రాకుండా పిల్లలకి మంచి విద్యన చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ కరోనా వచ్చినా గానీ కేసుల తీవ్రతను బట్టి, ఇంతకు ముందు కూడా అది అవలంబించారు ఏంటి, రీఓపెనింగ్ టైంలో 5 నుంచి 6 కేసులు కనుక వస్తే స్కూల్ ఆ హాలిడే డిక్లేర్ చేయండి, ఫ్యూమిగేషన్ చేయించండి, శానిటైజ్ చేయించి మళ్ళీ స్టార్ట్ చేయండి అన్నారు. ఇప్పుడు కూడా సేమ్, దానివల్ల ఫలితాలు మనకు కనిపించాయి అక్కడ కూడా. ఈ 3 నెలల్లో అట్లాంటి ఇబ్బందులు ఏమి రాలా. కాబట్టి రిలేటివ్ గా చూసినప్పుడు ఒమిక్రాన్ యొక్క స్ప్రెడ్ ఎక్కువ ఉన్నా కానీ ఇంటెన్సిటీ తక్కువ ఉందని చెప్తున్నారు కాబట్టి స్కూల్స్ మూసేయాల్సిన అవసరం లేదు. రెండోది, పిల్లలు ఎఫెక్ట్ అవుతారు అనేది మొదట వదంతులు చాలా వచ్చాయి, కానీ థర్డ్ వేవ్ లో పిల్లలు అంట, థర్డ్ వేవ్ లో పిల్లలు అంట అని ప్రపంచంలో ఎక్కడ కూడా ఇది కేవలం పిల్లల మీద ప్రభావం ఎక్కువ చూపిస్తుంది అనేది లేదు. ప్రపంచం మొత్తం కూడా ఇంటెన్సిటీ తక్కువ ఉంది ఒమిక్రాన్ అనేది. కాబట్టి ఏ రకంగా చూసినప్పటికీ స్కూల్స్ ని మూసేయటం పిల్లల్ని ఇటు ఎడ్యుకేషన్ కి అటు భవిష్యత్తుకి ఒక మంచి లెర్నింగ్ ప్రాసెస్ కి దూరం చేయటం తప్పితే దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి తక్షణం ప్రభుత్వం ఏంటంటే స్కూల్స్ రీఓపెన్ చేసి ఫిజికల్ క్లాసెస్ పెట్టడానికి చర్యలు తీసుకోవాలని తెలంగాణ పౌర స్పందన వేదిక మేము గట్టిగా భావిస్తాం. ఒక నిమిషం సార్, ఎందుకంటే ఒకసారి టీచర్ రేణుకారెడ్డి గారితో మాట్లాడదాం. మేడం, మేడం ఇప్పుడు అటు మేడం నా మాట వినిపిస్తుందా? హలో మేడం, నా మాట వినిపిస్తుందా?
మేడం మీ వాయిస్ మ్యూట్లో ఉంది, ఒకసారి ఆన్ చేయండి. మేడం అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒక మాట చెప్తున్నటువంటి పరిస్థితి, 70% సిలబస్ ప్రస్తుతానికి 70% సిలబస్ మాత్రమే చాలు, అదేవిధంగా మల్టిపుల్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మల్టిపుల్ చాయిస్ని ఇంకొంచెం ఎక్కువగా పెంచాము, సో దీనివల్ల వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు అన్నట్లుగా కూడా చెప్పుకుంటూ వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. దీన్ని ఎలా చూడాలి మేడం, దీన్ని సమర్థిస్తారా టీచర్గా మీరు? ఒక టీచర్గా అయితే దీన్ని సమర్థించడము ఇంపాసిబుల్ అనే చెప్పాలి అండి. ఎందుకంటే మల్టిపుల్ చాయిస్ అని ఇచ్చారు 70% పోర్షన్ లోన, చూసిన దాన్ని బట్టి ఒక్కొక్క చాప్టర్ లోన కొన్ని మొత్తం వరకే డిలీట్ చేయడం జరిగింది. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా పిల్లలు మొత్తం లెసన్ అనేది చదవాలి, చదివిన తర్వాత అందులో నుంచే మల్టిపుల్ వస్తుంది. కాబట్టి అంత పోర్షన్ వాడు ఈ ఉన్న కొద్ది పీరియడ్ లో త్వరగా చేయించడం అనేది పిల్లవాడికి ఇప్పుడున్న దాంట్లోన టీచర్ కి చాలా ఇబ్బందికరమైనదే, ప్లస్ ఆ పిల్లలు కూడా నేర్చుకోవడానికి అంత ఆసక్తి చూపించరని మా అభిప్రాయం అండి. ఎందుకంటే ఈ 3 మంత్స్ పీరియడ్ లో చూసాము టీచరు కంటిన్యూగా వాళ్ళ వెనకాల ఉంటే రైటింగ్ కానీ చదవడం కానీ అనేది చాలా క్లిష్టంగా మారింది మాకు. ఈ 3 మంత్స్ పీరియడ్ లో ఫిజికల్ గా వచ్చినప్పుడు ఎస్ఏ1 ఎగ్జామ్స్ కండక్ట్ చేసాము, అందులో కూడా పెద్ద ప్రతిభ అంటూ ఏమి చూపించలేదు పిల్లలు. సో ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు లాక్డౌన్ పెట్టి ఆన్లైన్ లో ఒకవేళ 10th క్లాస్ ఎస్ఎస్సి వాళ్ళకి గవర్నమెంట్ ఎగ్జామ్స్ పెడితే మాత్రము రిజల్ట్ అయితే అంత అనుకున్న ఇదిగా వస్తుంది అని అయితే అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను అనుకోవట్లేదు. రైట్ రైట్ మేడం, ఒకసారి శివకుమార్ గారితో కూడా మాట్లాడదాం. సార్ శివకుమార్, సార్ ఇప్పుడు మేడం కూడా అంటే రేణుకారెడ్డి గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే 70% అనేటువంటిది సిలబస్ సరిపోతుంది, అదేవిధంగా మల్టిపుల్ ఆప్షన్స్ పెంచుదాము అని చెప్పి అటు ప్రభుత్వం చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి, కానీ దీనివల్ల నిజంగా ఆ పిల్లలకి ఉపయోగం ఉంటుందంటారా? రేణుకారెడ్డి గారు కూడా క్లియర్ గా చెప్పారు స్పష్టంగా ఉపయోగం ఉండదని. ఇంకోటి సిలబస్ కూడా పూర్తి కాలేదు, అవును ముందు కూడా చాలా ఈ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతుంది. సెకండ్ వేవ్ తో స్కూల్ కూడా లేట్ గా స్టార్ట్ అవ్వడం ఇవన్నీ మనం చూసాం. కాబట్టి ఈ సెకండ్ వేవ్ తో ఈ సిలబస్ పూర్తి కాకపోవడంతో ఇప్పుడు 3rd వేవ్ అని పేరు చెప్పి మళ్ళీ డైరెక్ట్ స్కూల్ పెట్టడం వల్ల సిలబస్ పూర్తి కాకపోతే మళ్ళీ ఆ పిల్లలు నెక్స్ట్ క్లాస్ హైయర్ క్లాస్ ఎలా వెళ్తారు, ఇదో పెద్ద క్వశ్చన్. అంటే మనం మేము భావించేది తెలంగాణ పౌర స్పందన వేదిక డాక్టర్లతో మాట్లాడండి, ఎపిడెమియాలజిస్ట్ తో మాట్లాడండి, వైరాలజిస్ట్ తో మాట్లాడండి, ప్రొఫెసర్లతో మాట్లాడండి, మేధావులతో మాట్లాడండి, టీచర్ సంఘాలతో మాట్లాడండి, వీళ్ళ పేరెంట్స్ సంఘాలతో మాట్లాడండి, వీళ్ళతో మాట్లాడి ఒక డిసైడ్ చేయండి. అంటే సైంటిఫిక్ ఆధారం బేస్ చేసుకొని మనం నిర్ణయాలు తీసుకోవాలి. కానీ అసలు ఈ విధంగా కార్లో పిల్లలు వెళ్ళొద్దు అని ఎవరైనా చెప్తే ఏమైనా మీనింగ్ ఉందా అంటే ఎవరు వెళ్ళరు, ఎందుకంటే దాంట్లో సైంటిఫిక్ ఆధారాలు లేవు. దీనికి కూడా సైంటిఫిక్ ఆధారాలు అనేది ఉండాలి. అంటే అంతేకాని ఎమోషనల్ గా సెంటిమెంటల్ గా ఒక నిర్ణయాలు తీసుకొని ఈ బడులని క్లోజ్ చేసి ఇండైరెక్ట్ ఎడ్యుకేషన్ వైపు పెట్టడం అనేది కాదు, ఒక రకంగా రివ్యూ చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కలెక్టర్లని అందరినీ కోరుతాం. సార్ కానీ ఇంకా చూస్తే మనకి యాక్చువల్గా మనం చూస్తూనే ఉన్నాము, పరిస్థితి చూస్తేనేమో దారుణంగానే ఉంది అని అనిపిస్తున్నప్పటికీ కూడా, కానీ ఇక్కడ అంటే పిల్లల్లో మాత్రం ఒక రకమైనటువంటి అగమ్య గోచరం ఆందోళన అంటే ఒక రకమైన అయోమయమైనటువంటి స్థితి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్దాము అనుకుంటే లేదులే స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఏదో కరోనా వస్తుంది, ఓమిక్రాన్ వస్తుంది, మనల్ని ఆటోమేటిక్గా ప్రభుత్వమే పాస్ చేస్తుంది అనేటువంటి ఇలాంటి పదాలు ఇలాంటి మాటలు చిన్నపిల్లల దగ్గర కూడా చర్చ జరుగుతుంది. అంటే వాళ్ళపైన వాళ్ళ మైండ్ పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నట్టే కదా ఈ పరిస్థితులు. బయట ప్రభావం మీడియాలో చర్చ కరోనా పెరగడం అదే రకంగా పిల్లల పైన ఎఫెక్ట్ స్కూల్ క్లోజర్ అనగానే మేము రిలీవ్ అయిపోయాం అనేది పిల్లలకి ఆ నాలెడ్జ్ ఉండదు. కానీ పేరెంట్స్ నుంచి మేము చూస్తే మేము పేరెంట్స్ చాలా మందిని సర్వే చేస్తాం, వాళ్ళు అడిగాం, వాళ్ళు అడిగినారు ఇది మాకు డిఫరెంట్ గా ఎఫెక్ట్ అవుతుంది, మాకు పిల్లల్ని ఎలా భరించాలో తెలియట్లేదు, వాళ్ళు డైరెక్ట్ కంప్యూటర్ ముందు కూర్చోట్లేదు, మొబైల్ ముందు కూర్చోట్లేదు, పక్కన పడేస్తున్నారు, లెథార్జీ డెవలప్ అయ్యే డెజీనెస్ అనేది వచ్చేసిందని స్కూల్ పెట్టాలి, మేము ఆఫీసులో వెళ్తున్నాం, పిల్లలు ఎందుకు స్కూల్ వెళ్ళకూడదు అనేది వాళ్ళు భావిస్తారు డైరెక్ట్. కాబట్టి పిల్లల ఒపీనియన్ కాదు, చిన్నపిల్లలు వాళ్ళ ఒపీనియన్ మనం తీసుకోలేము, కానీ పేరెంట్స్ మేధావుల వీళ్ళ ఒపీనియన్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాధేశ్యామ్ గారితో ఒకసారి మాట్లాడదాం. సార్ సార్ చూడండి, చిన్నపిల్లల్లో కూడా ఇలాంటి ఆలోచనలు అంటే కొంతమంది విద్యార్థుల్లో కూడా ఏముంది మనం ఆటోమేటిక్గా పాస్ అయిపోతాంలే,
మనం స్కూల్కి వెళ్ళకపోయినా కానీ వెళ్ళకపోయినా కానీ ఆటోమేటిక్గా మనకి ప్రభుత్వమే పాస్ చేస్తుంది, లేదంటే ఒక చిన్నపాటి ఉద్యమమో ర్యాలీనో రాస్తారో ఒక చేస్తే సరిపోతుంది అనేటువంటి థాట్స్లోకి వచ్చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి పోను పోను చూస్తే చాలా ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా, మీరే చెప్తున్నారు నేర్చుకుని నేర్చుకుని ఫ్యూచర్ లో బెటర్ సిటిజన్ గా ఇవాల్వ్ అవ్వాల్సిన వాడిని మన చర్యల వల్ల, గవర్నమెంట్ చర్యల వల్ల ఎటు తిడుతున్నాం అనేది చాలా స్పష్టంగా మీరే డీటెయిల్స్ గా డీటెయిల్ గా చెప్పారు కాబట్టి అది విన్నట్టు న్యాచురల్ గా రెస్పాన్సిబుల్ గా తయారవలసిన వాళ్ళు అవేరింగ్ గా తయారయ్యే చెప్పండి. కానీ కానీ ఇలాంటి మైండ్ సెట్ విద్యార్థుల్లో రావటం అనేటువంటిది కరెక్ట్ కాదు కదా సార్, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుకే చాలా ఇబ్బంది ప్రమాదకరంగా మారే పరిస్థితులు ఉంటాయి. ఎస్, తప్పకుండా అది చాలా ప్రమాదకరం, సమాజానికి కూడా ప్రమాదకరం. ఏంటంటే అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఇంటి దగ్గర కనీసం జాగ్రత్తలు తీసుకుని వాళ్ళకి గైడ్ చేసేటటువంటి ఇప్పుడు దీన్ని స్పష్టంగా మనం ఒక గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డివైడ్ అయ్యి ఉంది క్లాస్ కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ చదువుకునే తల్లిదండ్రులు ఎఫోర్డబుల్ ఎఫర్ట్ చేయగలిగినటువంటి తల్లిదండ్రులు అయితే ఇళ్ళ దగ్గర కూర్చొని తీసుకుంటారు, ఎంతో కొంత కంటైన్ చేయగలుగుతారు, ఎంబడి పడేది చెప్పగలుగుతారు. ప్రత్యేకించి ప్రభుత్వ స్కూల్స్ లో చదువుకునే పిల్లలకి అటువంటి కేర్ ఇంటి దగ్గర ఉండదు, అది ప్రమాదకరం సమాజానికి. తప్పకుండా మీరు చెప్పింది సమాజానికి కూడా నష్టం, వాళ్ళకే కాదు సమాజానికి కూడా నష్టం. అదే భావితర విద్యార్థులు నేటి బాలలే రేపటి పౌరులు అన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి సరైన నాలెడ్జ్ అనేటువంటిది అయితే దక్కకుండా పోతున్నట్లే కదా సార్? అవును అవును, దే ఆర్ బీయింగ్ డిప్రైవ్డ్. ఎగ్జాక్ట్లీ. మేడం ఒకసారి రేణుగారెడ్డి గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం సార్, మేడం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అసలు యాక్చువల్గా చాలామంది అంటే ఇటు మీరు చూస్తూనే ఉండుంటారు, ఎందుకంటే పేరెంట్స్ దగ్గర నుంచి అసలు ఎలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి మేడం, అసలు పేరెంట్ యొక్క మైండ్ సెట్ ఎట్లా మారిపోతుంది, అంటే వాళ్ళు అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, మీరు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు పేరెంట్స్ దగ్గర నుంచి అసలు ఎలాంటి స్పందన వస్తుంది మీకు? యాక్చువల్గా చెప్పాలి అంటే మా స్కూల్లో ఉన్న ఈవెన్ దో ఎల్కేజీ చిన్న ప్రీ ప్రైమరీ పిల్లలకి కూడా ఈ సంవత్సరం స్కూల్కి పంపించడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపించారు అంటే పేరెంట్స్ చాలా 20 మెంబర్స్ జాయిన్ అయ్యారు ఈ ఇయర్. సో 20 మెంబర్స్ కంప్లీట్గా ఫుల్ డే పేరెంట్స్ పంపించారండి. మేడం కంపల్సరీ ఇప్పుడు సంక్రాంతి వెకేషన్ 8th నుంచి డిక్లేర్ చేస్తే మేడం 2 డేస్ అన్నారు, హాలిడేస్ మళ్ళీ 15 డేస్ ఎందుకు ఇచ్చారు, పిల్లలకి చదువు చాలా. సో ఏ పేరెంట్ కూడా ఈ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ పాలసీని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. వాళ్ళందరూ పేరెంట్స్ అందరూ కూడా ఫిజికల్ గా స్కూల్కి పంపించడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ వీలైనంత త్వరగా ఫిజికల్ క్లాసెస్ స్టార్ట్ చేస్తే అందరికీ మంచిది అని మా అభిప్రాయం. రైట్ మేడం, అయితే మనతో చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ నాగేంద్ర గారు కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు. సార్ నమస్తే. నాగేంద్ర గారు నమస్తే అండి. సార్ చూస్తున్నాము మన చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పిల్లల యొక్క మైండ్ సెట్ అనేది చాలా తీవ్రంగా మారిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్కే ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే, ఇదే ఉధృతి కొనసాగితే మాత్రం ఆన్లైన్ క్లాసెస్కే పరిమితం అవ్వాల్సి వస్తే పోను పోను అంటే రాబోయే రోజుల్లో పిల్లల యొక్క మైండ్ సెట్ ఏ విధంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది? అంటే నార్మల్గా ఇప్పుడు మనం ఈ టైం ఇది కాకుండా కూడా ఆల్మోస్ట్ మనం 2 ఇయర్స్ నుంచి చూస్తుంది ఏంటంటే పిల్లలు చాలా సోషలైజ్ అవ్వకుండా అవుతున్నారు. సో ఒక కమ్యూనిటీలో కాంటాక్ట్ లేవు, లాంగ్వేజ్ డెవలప్మెంట్ లేదు, సోషలైజ్ అవ్వట్లేదు. సో మనము అటెన్షన్ డిఫిషియట్ డిసార్డర్స్, ఆటిజము, హైపర్ యాక్టివిటీ, లాంగ్వేజ్ డిలే, సో ఆల్ రిలేటెడ్ విత్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ అన్ని డిలే అవుతున్నాయి. సో ఎల్కేజీ అంటే ఆల్మోస్ట్ 4 ఆర్ 5 ఇయర్స్ వాళ్ళ పిల్లలకి మాటలు కూడా రాకుండా ఆల్మోస్ట్ 70% పిల్లలు ఉన్నారు. సో అందుకే అంటే మేబీ మా డాటర్ కూడా 5 ఇయర్స్, తనకు కూడా మనం స్టార్ట్ అయినప్పుడు స్కూల్ పంపించాము, కానీ స్కూల్ వాళ్ళు మనం పంపించడం కరెక్ట్ ఈ టైంకి అయితే, బట్ కొద్దిగా అంటే ఒక 10-15 డేస్ తర్వాత, అంటే మేబీ కొద్దిగా చలి తగ్గిన తర్వాత, కేసెస్ స్లో అయిన తర్వాత, విదిన్ 2 వీక్స్ వీ కెన్ స్టార్ట్ ద స్కూలింగ్. సో ఫస్ట్ అయితే పెద్దవాళ్ళకి అంటే అబోవ్ 5 ఇయర్స్, 5th క్లాస్ వాళ్ళకి స్టార్ట్ చేసి, ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ 10 ఇయర్స్ బిలో వాళ్ళకి ఏంటంటే 1 వీక్ 2 వీక్స్ గ్యాప్ తో స్టార్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. సార్ కానీ స్టార్ట్ చేస్తాం అంటే ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటిది ఇప్పుడు డైరెక్ట్ గా వినేదానికి ఆన్లైన్ లో చెప్పేదానికి ఆన్లైన్ అంత అంత క్యాప్చర్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అంటారా విద్యార్థులు చిన్న? లేదండి, ఇప్పుడు ఆన్లైన్ ఇప్పుడు మేము పేషెంట్ చూస్తున్నాము, ఆన్లైన్ పేషెంట్ చూస్తున్నాము, కానీ డైరెక్ట్ పేషెంట్ చూసింది ఆన్లైన్ పేషెంట్ చూసింది చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనకు తప్పనిసరి పరిస్థితిలో మనం ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నాము. సో మనం చూసేది ఏంటంటే ఇప్పుడు మనం 1 అవర్ 2 అవర్స్ మొబైల్ చూడండి, టీవీ చూడండి అని కూడా పిల్లలకు చెప్పాము. సో 7-8 అవర్స్
సో మొబైల్కి ముందు పక్కన కూర్చొని ఎవరు పిల్లలు లేకుండా టీచర్ భయం లేకుండా సో ఇంట్లో స్ట్రెస్ పెట్టి సో పేరెంట్స్ వర్కింగ్ పేరెంట్స్ అయితే ఇంకా కష్టము సో ఇవి అన్ని ఇట్స్ నాట్ రిప్లేస్మెంట్ నార్మల్ క్లాసెస్ కి ఆన్లైన్ క్లాసెస్ రిప్లేస్మెంట్ కాదు కానీ ఏదో తప్పనిసరిగా మినిమం గా ఏదో ఒకటి వెళ్ళాలి అదర్వైజ్ కాంటాక్ట్ లో ఉండరు అని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారు సో ఆన్లైన్ క్లాసెస్ మనకి ఓన్లీ ఫర్ మినిమం సపోర్ట్ లాగా తీసుకోవాలి కానీ ఇది స్కూలింగ్ లాగా తీసుకోలేము మనం మనం కూడా అంటే కరోనా బ్యాచ్ లాగానే మనం కూడా పాస్ అయిపోతాంలే ప్రమోట్ అయిపోతాంలే అనే పరిస్థితులు కూడా పిల్లల్లో అలాంటి ఆలోచన కూడా వస్తుంది సార్ చిన్న చిన్న పిల్లల్లోనే వస్తుంది అసలు అంటే ఎక్కువ అదే ఇప్పుడు మనం నేను చెప్తున్నప్పుడు వేరే వాళ్ళు వింటారు నార్మల్గా బిలో 5 ఇయర్స్ 5 క్లాస్ వాళ్ళకైతే ఈ థాట్స్ మనమే యాడ్ చేస్తాము ఎవరైనా పెద్దవాళ్ళు ఇప్పుడు 10th క్లాస్ 11th క్లాస్ ఎవరు సరిగ్గా చదువుకోవట్లేదు వాళ్ళకి ఏంటంటే మాటలు విని విని జోక్స్ చదివి విని వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు బట్ నాట్ నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ క్లాస్ గురించి కాకుండా ఓవరాల్ డెవలప్మెంట్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు మీరు ఎవరితో కాంటాక్ట్ ఎలా ఉండాలి ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఏం ఒకేజన్స్ ఉంటాయి ఫ్రెండ్స్తో ఎలా తెరవాలి కొన్ని బిహేవియర్స్ అంట మన ఫుడ్ ఎలా తినాలి ఏ టైంకి పడుకోవాలి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి సో ఇవన్నీ డెవలప్మెంట్ ఫ్యాక్టర్స్ అవి అన్ని ఎఫెక్ట్ అవుతాయి అంటే అంటే బావిలో కప్పలాగా ఇంట్లోనే ఉండటం పరిమితం ఉండటం వల్ల బావిలో కప్పలాగానే ఉండటం అయిపోతుంది అంటారు అంత తెలిసింది నాకే తెలిసింది వేరేది ఏంటి లేదు అనేది అవుతుంది సార్ అయితే మరి దీనికి కరెక్ట్ గా ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే అంటే ఎలాంటి వెసులుబాటు కల్పిస్తే బాగుంటుంది అంటారు అంటే ఉధృతి ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే పిల్లల యొక్క భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఎలాంటి సజెషన్ ఇస్తారు అంటే ఎలాంటి సూచన చేస్తారు మీరు ఇప్పుడు జనరల్ గా మనం చూసాలంటే ఇప్పుడు కేసెస్ ఎక్కువ ఉంటే అన్ని తగ్గించాలి ఓన్లీ స్కూల్ క్లోజ్ చేస్తే సరిపోదు కదా ఇప్పుడు మనం థియేటర్కి వెళ్తున్నాము వైన్ షాప్లు ఓపెన్ ఉన్నాయి మాల్స్ ఓపెన్ ఉన్నాయి అన్ని యాక్టివిటీస్ బయట వెళ్ళడము ట్రావెలింగ్ చేయడము ఎక్కడైనా సోషల్ డిస్టెన్సింగ్ ఏమీ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి స్పెసిఫిక్లీ తెలంగాణలో అయితే ఏమీ లేవు సో స్కూల్స్ ఎందుకు ఒకటే క్లోజ్ ఏంటంటే సో ఎక్కడి నుంచి అయినా ఇప్పుడు డిఫరెన్స్ చూపించడానికి అనేది గవర్నమెంట్ ఇలా డిసిజన్ తీసుకుంటుంది నా ఒపీనియన్ అండి అట్లీస్ట్ పెద్దవాళ్ళకి స్టార్ట్ చేసేయచ్చు బట్ 1-2 వీక్స్ లోపల అందరికి స్టార్ట్ చేసిన సో కొన్ని నార్మల్ వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఉన్నాయండి ఇప్పుడు కోవిడ్ కాకుండా కూడా ఫీవర్ కాఫ్ కోల్డ్ ఎక్కువ ఉన్నందుకు అన్ని కలిపి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతుంటే వాళ్ళు సఫర్ అవుతున్నారు తగ్గట్లేదు తొందరగా దానివల్ల నా పర్సనల్ గా పీడియాట్రిషన్ యాజ్ అ పీడియాట్రిషియన్ 2 వీక్స్ లోపల 2 వీక్స్ తర్వాత వీ కెన్ స్టార్ట్ ఫర్ పిల్లలు చిన్న పిల్లలకి సో అబౌట్ 10 ఇయర్స్ వాళ్ళకైతే మనం ఇప్పుడు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేసేయచ్చు అండి క్లాసెస్ రైట్ సార్ అయితే ఒకసారి శివ కుమార్ గారితో మాట్లాడబెట్టింది సార్ డాక్టర్ గారు చిల్డ్రన్ స్పెషలిస్ట్ నాగేంద్ర గారు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము ఎట్లా మీరు ఏకీభవిస్తారా దీంతో సారిచ్చిన సూచనలు సార్ మీది మీది మ్యూట్లో ఉంది సార్ శివకుమార్ గారు మీది మ్యూట్లో ఉంది ఒక్కసారి ఆన్ చేయండి డాక్టర్ గారు చాలా డీటెయిల్గా చెప్పారు పిల్లల ఫిజికల్ సైకాలజికల్ ఆయనకి బాగా తెలుసు కాబట్టి ఆయన ఆ రకంగా క్లియర్ గా అనలైజ్ చేశారు అందుకే నేను కూడా ఇంతకుముందు చెప్పాను అదే డాక్టర్లు మేధావులు వీళ్ళతో ప్రభుత్వం చర్చించాలనేది నేను చెప్పడం కూడా నొక్కి చెప్పడం కూడా అదే రీతి ప్రధానంగా మనకు వేరే దేశాల్లో ఇప్పుడు యూకే యుఎస్ లో నేను ఇంతకుముందు చెప్పాను మెంటల్ హెల్త్ ప్రాబ్లం అనేది అక్కడ నమోదైంది అక్కడ దాన్ని ట్రీట్ చేయడానికి పెద్ద సైకియాట్రిస్ట్ ఇవన్నీ బయలుదేరుతున్నారు అది ఒక సమస్యగా గుర్తించారు ఇది మన దేశంలో వస్తే మన రాష్ట్రంలో వస్తే ఇది చాలా ప్రాబ్లం అవుతుంది అంటే మెంటల్ హెల్త్ వల్ల మెంటల్లీ హ్యాండిక్యాప్ అయిపోవడం ఇవన్నీ కూడా ఒక సమస్య అవుతుంది కాబట్టి ఈ ఈ సమస్యను కూడా ఈ దృష్టిలో కూడా మనం చూడాల్సిన అవసరం ఓకే రాధేశ్యామ్ గారు సార్ సార్ ఒక నిమిషం డాక్టర్ గారు మాట్లాడతారంట నాగేంద్ర గారు చెప్పండి డాక్టర్ గారు అదే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏంటంటే ముందు ఇంతకు ముందు మన లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే మనం అందరితో కలుస్తాము అన్ని చిన్న చిన్న ఈవెంట్స్ అయినా కలిసి చేస్తుంటాం పిల్లలకి అవి అలవాటు సో ఇంటరాక్ట్ అవుతుంటాం మన డెవలప్మెంట్ ఆ ఫేజ్ లో వెళ్తుంది ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏంటంటే ఫారిన్ కంట్రీస్ లో ఎలా ఉంటాయి మెంటల్ ప్రాబ్లమ్స్ ఇండైరెక్ట్లీ మన లైఫ్ స్టైల్ కూడా అలాగే చేయాలని చూస్తున్నాం మనం అంత రిస్ట్రిక్ట్ అయినందుకు సేమ్ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయి సో నౌ సో అలర్జీస్ అండ్ మెంటల్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎక్కువ అవుతున్నాయి కంపేర్ టు ఇన్ఫెక్షన్స్ కానీ సైకలాజికల్ గా కూడా చాలా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి కదా సార్ ఆల్మోస్ట్ అదే అనేది నేను రోజు ఇప్పుడు ఓపీలో 10 మెంబర్స్ చూస్తే 8 పిల్లలకి డిలే ఉన్నాయి సైకలాజిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓకే సార్ రాధేశ్యామ్ గారు సార్ నా మాట వినిపిస్తుందా సార్ రాధేశ్యామ్ గారు నా మాట వినిపిస్తుందా రైట్ అయితే రేణుకారెడ్డి మేడంతో మాట్లాడదాం మేడం చెప్పండి సార్
మేడం, ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం, మీరు ప్రభుత్వానికి ఎలాంటి సూచన చేస్తారు మేడం? ఇటు ఇటు పేరెంట్స్కి కానీ ఇటు ప్రభుత్వానికి కానీ ప్యారలర్గా అంటే సైమల్టేనియస్గా ఇద్దరికి ఎలాంటి సూచన చేస్తారు, అంటే ఏది చేస్తే బాగుంటుంది అంటారు? ఇటు పేరెంట్స్ కానీ త్రూ మీ ఛానల్ నుంచి మేము చెప్పాలి, డాక్టర్ గారు కూడా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. డాక్టర్ గారి సజెషన్ అండ్ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కూడా రీసెంట్ గా గైడ్ లైన్స్ ఇచ్చారు. సో ఇదే లాస్ట్ వేరియంట్, ఇంకా పైనుంచి ఎలాంటి వేరియంట్ లేదు అనే న్యూస్ కూడా పేపర్ లో కానీ ఇక్కడ కానీ న్యూస్ లోన వినడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ కి మీ ఛానల్ నుంచి మేము రిక్వెస్ట్ చేసుకునేది యాజ్ ఎ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ టీచర్, సో వీలైనంత త్వరగా విద్యార్థులకు ఫిజికల్ గా క్లాసెస్ స్టార్ట్ చేయటము చాలా మంచిగా ఉపయోగంగా ఉంటుంది. పిల్లలకి అందరికి, పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, పిల్లలు కూడా ఫిజికల్ గా డైరెక్ట్ గా క్లాస్ రూమ్ లోన పాఠశాలలకు వచ్చి చదువు చెప్పడము, టీచర్ తో డైరెక్ట్ క్లాసెస్ వినటం వల్ల వాళ్ళకి మంచి అవగాహన వస్తుంది అనేది మా అభిప్రాయం అండి. సో గవర్నమెంట్ కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎంత వీలైనంత త్వరగా పిల్లలకి స్కూల్ తెరిచి ఫిజికల్ క్లాసెస్ స్టార్ట్ చేయాలి అని. అయితే మేడం ఇంకోటి అన్నారు, అంటే వేటికి లేనటువంటి ఆ కరోనా కానీ ఒమిక్రాన్ ముప్పు కేవలం స్కూల్స్కే ఎందుకు వస్తుంది అనేటువంటిది చాలా మంది టీచర్స్ కూడా బయటకు వచ్చి కొంత ఉద్యోగంలాగా చేసినటువంటి పరిస్థితి. పేరెంట్స్ డైరెక్ట్ గా మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, మేడం అన్ని రన్ అవుతున్నాయి, ఈవెన్ దో ఇప్పుడు మీరు స్కూల్ కి రావద్దు అని పేరెంట్స్ కి స్కూల్ క్లోజ్ చేసాం, బట్ మా పిల్లలు బయట వెళ్ళి అదే ఇదిగా ఇంట్లో అయితే కూర్చోవట్లేదు, బయటకు వెళ్ళి ఆడుకుంటున్నారు. హాఫ్ ఆఫ్ ద పేరెంట్స్ ఇప్పుడు ఉన్న బిజీ టైమ్ లోనే అందరూ ఎంప్లాయీస్ ఏ ఉన్నారు. సో వాళ్ళు పిల్లల్ని పట్టుకొని ఇంటి దగ్గర అయితే ఎంప్లాయీస్ జాబ్కి వెళ్లకుండా ఉండట్లేదు. సో మా పిల్లలు ఏం చేస్తున్నారు, స్కూల్లో అట్లీస్ట్ స్కూల్లో ఉంటే సేఫ్ గా ఉన్నారు అనే ఒక నమ్మకం మాకు ఉంటుంది. సో కాబట్టి బయట ఇష్టం ఉన్నట్టుగా తిరుగుతున్నారు, దానికంటే మీ దగ్గర ఉన్నంత వరకు ఇప్పుడు 3 మంత్స్ స్కూల్ కి వచ్చారు. సో ఎలా అన్ని సోషల్ డిస్టెన్స్, స్కూల్ శానిటైజేషన్ అన్ని మెయింటైన్ చేసాం, ఎలాంటి ఒక్క పిల్లవాడికి కూడా ఎక్కడ కూడా ఒక కేసు వచ్చినట్టు ఏ స్కూల్లో కూడా లేదు. కాబట్టి స్కూల్లోనే సేఫ్ గా ఉంటారు ఇలా స్కూల్స్ క్లోజ్ చేయడం కంటే అనేది పేరెంట్స్ అభిప్రాయం. అయితే ఒకసారి డాక్టర్ నాగేంద్ర గారితో కూడా మాట్లాడదాం. సార్, డాక్టర్ సార్ చెప్పండి సార్. అంటే యాక్చువల్గా చాలా మందికి అంటే కొంతవరకు అంటే కొన్ని మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకైతే మాత్రం అసలు సరిగ్గా నెట్వర్క్స్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. వీటి వల్ల వాళ్ళందరూ కూడా కనీసం ఆ పాఠాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆ లెసన్స్ని కూడా వినలేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చాలా మానసిక ఒత్తిడికి గురవడంతో పాటు మాకు రావటం లేదు, కొంతమంది ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ లేని వాళ్ళు కూడా ఇంకా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళు మెంటల్గా చాలా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఇలాంటి మెంటల్ స్ట్రెస్ నుంచి కూడా బయటపడాలి అంటే ఏం చేయాలంటారు? అదేనండి, అంటే మనకైతే చాలా రిసోర్సెస్ ఉండి మనం సఫర్ అవుతున్నాము. సో నార్మల్గా ఇప్పుడు కోవిడ్ గురించి ఆలోచించి మనం ఏదైనా రిస్ట్రిక్ట్ చేసుకుంటే, సో ఏదైనా హైలీ డెన్సిటీ పాపులేషన్ ఉన్న ఏరియాలు, సో మెగా సిటీస్, బిగ్ ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళ స్కూల్స్, అక్కడ నాకు కొద్దిగా రిస్ట్రిక్షన్ అని పెట్టి హాఫ్ ఆఫ్ డివైడ్ చేసుకుని అవి చేయొచ్చు. బట్ టౌన్స్ లో విలేజెస్ లో ఆల్రెడీ రిస్ట్రిక్ట్ ఉన్న రిసోర్సెస్ లేనప్పుడు, కేసెస్ తక్కువ ఉన్నప్పుడు పిల్లలు తక్కువ ఉంటారు, సో వాళ్ళకి డెవలప్మెంట్ క్లాసెస్ అయినా వేరే ఏదైనా ఇప్పుడు ఇట్లా సైకలాజికల్ డాక్టర్స్, సో కొద్దిగా స్పీడప్ చేయడానికి, స్ట్రెస్ రిలీవర్స్ రిలీఫ్ చేసుకోవడానికి ఏదైనా ఎక్సర్సైజ్ ఫిజియోథెరపిస్ట్తో యోగా టీచర్తో ఇవన్నీ కొద్దిగా యాడ్ చేసుకోవాలండి మనం నెక్స్ట్ ఫ్యూ సెషన్స్ లో. ఓన్లీ టీచింగ్ రిలేటెడ్ కాకుండా కొద్ది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా పర్సన్స్ కొద్దితో వాళ్ళతో సపోర్ట్ తీసుకుంటే ఇవి వచ్చిన స్ట్రెసెస్ అన్ని కూడా మనం వాళ్ళకి డెవలప్మెంట్ లో హెల్ప్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. అంటే ఎందుకు అడుగుతున్నారంటే సార్, ఇటీవల ప్రత్యక్షంగా నేనే 4 కేసెస్ అంటే 4 విద్యార్థులను చూడటం జరిగింది సార్. ఎందుకంటే వాళ్ళు ఏమవుతున్నారంటే మాకు ఇది లేదు, మాకు ఫెసిలిటీ లేదు, మేము స్కూల్కి వెళ్ళలేకపోతున్నాము, మేము లెసన్స్ వినలేకపోతున్నాము, మేము వెనకబడిపోతున్నాము. వాళ్ళు చాలా మెరిట్ స్టూడెంట్స్, వాళ్ళు ఎంత డిప్రెస్ అవుతున్నారంటే 6th 7th క్లాసెస్ ఉన్న వాళ్ళు కూడా చాలా భయంకరంగా డిప్రెస్ అవుతున్నటువంటి పరిస్థితి సార్. ఇది చాలా ఇబ్బందికరంగా పాపం వాళ్ళని చూస్తుంటే కూడా బాధేస్తుంది వాస్తవానికి. అవునండి, అంటే మనకు ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ఏంటంటే మన పెద్దవాళ్ళకి జాబ్స్ లేవు, జాబ్స్ పోయినాయి, సాలరీస్ రావట్లేదు, వర్క్ అవ్వట్లేదు, కొద్ది లేబర్ వర్క్స్ రొటీన్ డైలీ వర్క్ చేసే వాళ్ళకి మనం అప్పుడు ఆల్ స్ట్రెస్ లో ఉన్నామని అనుకున్నాం మాట్లాడడం కానీ. సో అన్నిటికంటే ఎక్కువ స్ట్రెస్ పడింది పిల్లలండి, ఎందుకంటే మనం అప్పటి నుంచి 2 ఇయర్స్ నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏమీ మారట్లేదు. మనం మారుతున్నాం, మధ్యలో కొద్దిగా రొటీన్ వస్తున్నాము, నార్మల్ కి వస్తున్నాము, అన్ని చేస్తున్నారు, వర్క్ ఫ్రం హోమ్ అవుతుంది, వెళ్తున్నాము. పిల్లల లైఫ్ స్టైల్ అంటే స్కూలింగ్ లేదు, అవుటింగ్ లేదు, బయట ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఆగిపోయినాయి, ఓన్లీ ఆన్లైన్ క్లాస్ లో రిస్ట్రిక్ట్ అయ్యాము. అందులో చదివించే తల్లిదండ్రులు కూడా లేరు కదా సార్, కొంతమంది అన్ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు ఇంకా స్టిల్ ఉండరు. అదే అనేది రిసోర్సెస్ మనకు అందరు ఉన్నా మనం చేయలేదు, వాళ్ళకైతే ఇంకా కష్టము. సో దానివల్ల ఇంకా మనం డెవలప్మెంట్
పాండమిక్ అంటే ఇప్పుడు కోవిడ్ పాండమిక్ కాకుండా డెవలప్మెంటల్ పాండమిక్స్ రాకుండా చూసుకోవాలండి. సో అట్లీస్ట్ టౌన్స్ లో విలేజెస్ లో యాజ్ ఎర్లీ అస్ పాసిబుల్ స్టార్ట్ చేసేసి కొద్దిగా సిటీస్లలో చిన్న పిల్లలకి కొద్దిగా 1-2 వీక్స్ తర్వాత స్టార్ట్ చేస్తే ప్లస్ యాడ్ ఆన్ చేసి ఉట్టి ఎడ్యుకేషన్ కాకుండా ఓవరాల్ డెవలప్మెంట్ కి ఏమేమి కావాలో అవి కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ఇప్పుడు నార్మల్ గా ఇంటర్నేషనల్ స్కూల్స్ లో అన్ని ఉంటాయండి అవి ఇవి. సో అవి కూడా ఒక 1-2 ఇయర్స్ వరకు వాళ్ళకి ఆ సపోర్ట్ లాగా ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రెస్ రిలీవర్స్ డెవలప్మెంట్ కూడా సపోర్ట్ చేస్తే ఎడ్యుకేషన్ వైజ్ బెటర్ ఉంటుంది. అవును. ఒక్కసారి సార్ రాధేశ్యామ్ గారితో మాట్లాడదాం సార్. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడే చూస్తున్నారు, అంటే తెలంగాణ పౌర స్పందన వేదిక నుంచి అంటే ప్రభుత్వానికి ఏమన్నా మీరు ప్రత్యక్షంగా ఏమన్నా సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉందా? అంటే ప్రత్యక్షంగా ఏదైనా లెటర్ రూపంలో ఇవ్వటం ఇట్లాంటివి చేయండి, లేదంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారని ఇట్లా ఏమన్నా కొంత మీ రీసెర్చ్ ద్వారా కానీ తెలిసినటువంటి అంశాలతో ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్ళినటువంటి సందర్భం ఏమైనా ఉందా? అట్లాంటి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఒకవేళ ఇంతవరకు చేయకపోతే? సార్ నా మాట వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి. అన్మ్యూట్ చేయండి. ఆల్రెడీ మా అధ్యక్షుడు అలువియల్ నర్సిరెడ్డి గారు ఎమ్మెల్సీ, ఆయన లెటర్ రాశారు. అది కాకుండా 4 జిల్లాల్లో మేము ప్రత్యక్షంగా సర్వేలు చేశాము, పేరెంట్స్ ని కలిసాము, టీచర్స్ ని కలిసాము. వాటి అన్నిటి ద్వారా కూడా వాళ్ళందరూ ఎక్స్ప్రెస్ చేసినటువంటి విషయం కూడా ఇది. ఇందాక నేను ప్రస్తావించిన అంశాలు కూడా ఏంటంటే ఫీల్డ్ లో మా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో అనేక స్కూల్స్ ని విజిట్ చేశారు. అలాగే కలెక్టర్లకు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, వీళ్ళంత త్వరగా స్కూల్స్ ని తెరిపించాలి, ఈ లేకపోతే ఈ రకమైనటువంటి నెగిటివ్ పరిణామాలు పిల్లల మీద ఉంటాయి, అది మంచిది కాదు ఎట్టి పరిస్థితుల్లో అనేది ఆల్రెడీ మేము 3 జిల్లాల్లో కలెక్టర్స్ కి రిప్రజెంటేషన్స్ ఇచ్చున్నాము, అట్లాగే ప్రభుత్వానికి కూడా లేఖ రాసుకున్నాము. అలాగే ఈ స్కూల్లో ఈ పిల్లల్ని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో పేరెంట్స్ తో కాంటాక్ట్స్ డెవలప్ చేసుకుని వాళ్ళ ద్వారా కూడా ఇంకా బెటర్ గా స్కూల్స్ ని ఉపయోగించుకునేటట్టుగా, స్కూల్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకునేటట్టు కూడా తెలంగాణ పౌరస్పందన వేదిక పనిచేస్తుంది గ్రామాల్లో. ఆల్రెడీ మాకు ఇప్పుడు 6 జిల్లాల్లో కమిటీలు ఉన్నాయి, ఇంకా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 జిల్లాల్లో కూడా కమిటీస్ ఫామ్ చేయాలని ఆలోచన ఉన్నాం. కాకపోతే మధ్యలో ఈ కరోనా దీని వల్ల కొంచెం ఆగాయి, ఫిజికల్ మూవ్మెంట్స్ తగ్గాయి, కాబట్టి సర్వేలు అవి ప్రస్తుతానికి టెంపరీగా ఆగింది. మళ్ళీ ఇది ఒకసారి కొంచెం తగ్గగానే 5 జిల్లాల్లో కూడా ఈ రకమైనటువంటి సర్వేలు నిర్వహించాలనుకుంటున్నాం. యాక్చువల్ ఫ్యాక్ట్స్ తోటి గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాం. ఎడ్యుకేషన్ కాకుండా హెల్త్ మీద కూడా మా సంఘం పనిచేస్తుంది. విద్యా వైద్యం ప్రభుత్వం బాధ్యత అనేది మా క్యాప్షన్. ఈ 2 రంగాల్లో కూడా ప్రజలకి ఉన్నటువంటి ఫెసిలిటీస్ వాడుకుంటూ వాటిని ఇంకా కాస్త అభివృద్ధి చేసుకోవడానికి ఏం చేయాలనేది గవర్నమెంట్ కి సూచనలు చేస్తున్నాం మేము. ఈ పిహెచ్సిస్ అవి కూడా మొత్తం 6 జిల్లాల్లో మేము సర్వేలు చేసాము, పిహెచ్సిల నుంచి హెడ్క్వార్టర్స్ హాస్పిటల్స్ వరకు కూడా అన్ని తిరిగాము, అవి కూడా రిపోర్ట్స్ కలెక్టర్స్ సబ్మిట్ చేసాం. దాంట్లో కూడా ఆచరణాత్మకమైనటువంటి ప్రాక్టికల్ గా ఉండేటటువంటి సూచనలు చేస్తున్నాము. ఇది భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేస్తాం. రైట్ సార్, ఒకసారి శివకుమార్ గారితో కూడా మాట్లాడదాం. సార్ శివకుమార్ గారు, సార్ మేడ్చల్ జిల్లాలో అంటే చాలా వరకు కూడా చాలా పరిస్థితి ఉధృతంగా ఉంది. అంటే మీరు ఆ మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా కూడా మీరు సర్వే చేసి ఉంటారు మోస్ట్లీ, బట్ కానీ చూస్తుంటే మాత్రం మేడ్చల్ జిల్లాలో కానీ ఇటు అంటే ఇటు సికింద్రాబాద్ సైడ్ అయినా కానీ ఎటైనా కానీ అంటే సిటీ లెవెల్లో మాత్రం చాలా ఎక్కువగా ఇంకా ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన అసలు ఎలాంటి మీరు సర్వే చేయించారని కూడా తెలిసింది, మీ సర్వేలు అసలు ఎలాంటి ఇటు పేరెంట్స్ దగ్గర నుంచి కానీ ఇటు స్టూడెంట్స్ దగ్గర నుంచి కానీ అసలు వాళ్ళ మైండ్ సెట్స్ కానీ వాళ్ళ ఎట్లాంటి పరిస్థితులు ఎదురైనాయి మీకు? అదే మేము 98% అని చెప్తాను పేరెంట్స్ సర్వే చాలా చేసాం. మా వాలంటీర్స్, మా కార్యకర్తలు చాలా ప్రాంతాల్లో పేరెంట్స్ లో కాలనీస్ లో తిరిగి అవన్నీ చేశారు. చేస్తే ఇవన్నీ వచ్చింది. పేరెంట్స్ రేణుకరెడ్డి గారు ఏదైతే ఎలా అయితే చెప్పారో అలాగే చెప్పారు. వాళ్ళ డిమాండ్ ఏమంటే స్కూల్ వెంటనే చర్చించాలి, స్కూల్ ఎందుకు మూసేశారు అనేది ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నాను. ఇది చాలా ప్రాబ్లమ్. పిల్లలు నేను చెప్పినట్టు పిల్లల్లో లేజినెస్, లెథార్జీ మళ్ళీ పెరిగిపోయింది. మళ్ళీ హాలిడే మూడ్ లో వచ్చేసారు, వాళ్ళ చదువు అనేది లేకపోయింది. వాళ్ళ బ్రెయిన్, వాళ్ళ ఆలోచన విధానం, సోషల్ ఇంట్రాక్షన్, డాక్టర్ గారు చెప్పినట్టు ఇవన్నీ తగ్గిపోయింది అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది ప్రధానమైన
మా బేసిస్ ఓకే పేరెంట్స్ ఒక ఒపీనియన్ అదే రకంగా మనం పొజిషన్ చూస్తాం కరోనా ఎంత పెరిగినా మనం డాక్టర్ గారు చెప్పినట్టు మిగతా అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి కదా ఎగ్జాక్ట్లీ ఏది బంద్ కాలేదు మనం వెంటనే కరోనా స్కూల్ బంద్ చేయమంటున్నాం అది అలా జర్కింగ్ రియాక్షన్ చేయొద్దు అనేది మేము కోరుతున్నాం అంటే నీ జర్క్ రియాక్షన్ అలా ఉండదు స్కూల్ ని పక్కన చేయొద్దు ఒకసారి డాక్టర్ నాగేంద్ర గారితో కూడా మాట్లాడదాం సార్ డాక్టర్ సార్ సార్ చూస్తే అంటే ఏదన్నా చిన్నపాటి ఏ చిన్న సమస్య వచ్చినా కానీ ముందు స్కూల్స్ మూసేద్దాం అనేటువంటి పరిస్థితి వస్తుంది అంటే పిల్లల్ని సేఫ్ సైడ్లో చూడాలి అని అన్నట్టు అనుకోవాలా లేకుంటే కానీ దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి అంటే పిల్లలు సేఫ్ అంటే ఇది స్టేట్ బడ్జెట్లో ఏం డిఫరెన్స్ లేదు నా మైండ్ నా ఒపీనియన్ ఏంటంటే స్కూల్ బంద్ చేస్తే స్టేట్ బడ్జెట్లో స్టేట్ బిజినెస్లో ఎవరికేం అఫెక్ట్ అవ్వదు అని ఫీలింగ్ ఉండి ఉంటుంది ప్లస్ మనం ఏదైనా చేసే పిల్లలకి ఏదైనా చేస్తే అందరికీ తెలుస్తుంది కదా సో సమ్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ సంథింగ్ అనేది ఒక ప్యాటర్న్ లాగా అలా స్కూల్స్ బంద్ చేస్తున్నారు సో యాక్చువల్లీ ఫస్ట్ వేరే స్టేట్లలో చూస్తే మనము సో జిమ్స్ మాల్స్ థియేటర్స్ అవి ఫస్ట్ బంద్ చేసి దాని తర్వాత స్కూల్స్కి వెళ్తున్నారు కానీ మన ఇక్కడ దగ్గర అయితే ఫస్ట్ స్కూల్ మీద క్లోజ్ చేసి వేరే అన్ని అలాగే ఓపెన్ ఉంచుతున్నారు సో అది పిల్లల భవిష్యత్తు కోసం అని కాకుండా పిల్లలకు ఇన్ఫెక్షన్ అవుతుంది భయం కాకుండా మేజర్గా కమర్షియల్ థాట్స్ అలా చేస్తున్నట్టు అనిపిస్తుంది ఓకే అయితే చివరిగా మీరు చివరిగా దీని గురించి ఏం చెప్తారు సార్ ఇటు పేరెంట్స్కి అయినా కానీ ఇటు ప్రభుత్వానికైనా కానీ ఏం చెప్తారు సో ఇక మనము మనకు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి మనం చూస్తున్నది అదేనండి సో కోవిడ్ అయితే మనం ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ ఉన్నాము ఈసారి మనం కొద్ది సివియారిటీ తక్కువ చూస్తున్నాము ఇన్ఫెక్షన్ వస్తుంది కానీ కొద్దిగా డిలే అవుతుంది కొద్ది ఎక్కువ రోజులు ఉంటుంది బట్ ఎనీవే ఇన్ఫెక్షన్స్ వచ్చేది ఇండైరెక్ట్లీ వేరే రూట్ లో వస్తుంది కదా స్కూల్స్ ఒకటే రికవర్ అవుతున్నారు సో దానివల్ల ఓన్లీ కంగారు పడి భయపడి మనం ఓన్లీ వేరే అన్ని కంటిన్యూ చేసి స్కూల్ ఒకటి క్లోజ్ చేయాల్సిన రిక్వైర్మెంట్ అయితే లేదండి సో స్కూల్స్ లో ఏంటంటే స్కూల్స్ పంపించేటప్పుడు స్కూల్స్ కి గైడ్ లైన్స్ ఎలా ముందు నుంచి ఉన్నాయో సో కొద్దిగా నంబర్ ఆఫ్ పీపుల్ రిస్ట్రిక్ట్ చేయడము స్టాఫ్ కొద్దిగా ఎక్స్ట్రా ఉంచడము సో వేరే డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడము వాళ్ళకి మాస్క్ కొద్దిగా నేర్పించడము శానిటైజ్ చేసుకోవడము సో ఏదైనా టైమింగ్స్ కొద్దిగా తగ్గించుకోవచ్చు అండి అంటే గ్యాప్ ఎక్కువ ఉంచవచ్చు క్లాసెస్ మధ్యలో సో వాళ్ళు కూడా కొద్ది ఫ్రీ టైం ఉంటే ఈ రిస్ట్రిక్షన్స్ కొద్దిగా ఈజీగా ఫాలో అవ్వచ్చు అండ్ కొద్దిగా హౌస్ కీపింగ్ స్టాఫ్ పెంచుకుంటే ఓకే కొద్దిగా సేఫ్ అవుతుందండి సరే అయితే ఇక రేణుకారెడ్డి గారిని కూడా అడుగుదాం మేడం మీరు ఇటు పేరెంట్స్కి కానీ అంటే మీరు ఒక టీచర్గా ఇటు పేరెంట్స్కి కానీ విద్యార్థులకు కానీ ఏ విధమైనటువంటి అంటే ఇటు ప్రభుత్వానికి కానీ ఈ ముగ్గురికి ఏ విధమైనటువంటి సూచన చేస్తారు సలహా కానీ సూచన కానీ డాక్టర్ గారు చెప్పిన రకంగా స్కూల్ టైమింగ్స్ 4 o'clock వరకు 9 మార్నింగ్ 9 to 4 వరకు కాకుండా అట్లీస్ట్ లంచ్ బ్రేక్ ఈ షార్ట్ బ్రేక్ ఇలాంటివి తక్కువ టైంలో పెట్టుకొని ఒక మధ్యాహ్నం వరకు కూడా 1 or 2 o'clock వరకు కూడా స్కూల్ కంటిన్యూగా హాఫ్ డే స్కూల్స్ లాగా అంటారు హాఫ్ డే స్కూల్ లాగా పెడితే పేరెంట్స్ ఇటు టీచర్స్ పిల్లలకి అందరికి యూస్ఫుల్ గా ఉంటుంది అనేది నా అభిప్రాయం సో వీలైనంత త్వరగా ఫిజికల్ క్లాసెస్ స్టార్ట్ చేయాలని గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాం యాజ్ ఎ టీచర్ థాంక్యూ మేడం అంటే రాధేశ్యామ్ గారు చివరిగా ఏమన్నా చెప్తారా మీరు అదేనండి మిగతా చెప్పినట్టుగా ఆ జాగ్రత్తలు తీసుకునేట్టుగా స్కూల్స్ లో ప్రత్యేకించి గవర్నమెంట్ స్కూల్స్ లో గవర్నమెంట్ ఆ సపోర్ట్ ఎక్స్టెండ్ చేసి శానిటైజేషన్ మెయింటైన్ చేయడం కోసం స్టూడెంట్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ ని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాలి తీసుకుని ఎంబటే స్కూల్స్ ని ప్రారంభించాలి అట్లాగే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ తోటి సహకరించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ మాకు అవకాశం ఉంది అన్ని చోట్ల కూడా పేరెంట్స్ ని ఎడ్యుకేట్ చేయడానికి వాళ్ళకి ధైర్యం చెప్పడానికి మేము కూడా ఫీల్డ్ లో ఉంటాము కాబట్టి మిగతా వాళ్ళు చెప్పినట్టు ఆ సినిమా హాల్స్ మాల్స్ ఇవన్నీ దే ఆర్ ది మెయిన్ సెంటర్స్ టు స్ప్రెడ్ దిస్ కాబట్టి స్కూల్స్ మూసేయడం అనేది సమస్య అనేది కాదు కాబట్టి ఎంబటి తెరవాలని గవర్నమెంట్ కి సార్ శివకుమార్ గారు మీరు కూడా చివరిగా ఏమైనా చెప్పదలుచుకున్నారా ఏమైనా చెప్తారా థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు రాధేశ్యామ్ గారికి శివకుమార్ గారికి డాక్టర్ నాగేంద్ర గారికి అదేవిధంగా టీచర్ రేణుకారెడ్డి గారికి స్పెషల్ డిబేట్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు సార్ ఇది మనం చూస్తున్నాం కదా ఖచ్చితంగా అంటే స్కూల్స్ని రీఓపెన్ చేయాలి లేదంటే ఒక హాఫ్ డే స్కూల్స్ అయినా కానీ ఏర్పాటు చేస్తే పిల్లలందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది లేదంటే వాళ్ళ మైండ్ సెట్ అంటే చాలా డిప్రెషన్కి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది మనం ఇప్పుడు చూస్తున్నటువంటి చర్చలో కానీ ఇటు టీచర్ కానీ లేకపోతే టీచర్స్ కానీ
అదేవిధంగా పూర్తి స్థాయిలో డాక్టర్స్ కానీ కూడా ఒక సజెషన్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సలహాలని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం కానీ ఇటు పేరెంట్స్ కానీ కొంత అంటే అయోమయంలో ఉండని అయోమయం లాంటి పరిస్థితుల్లో ఉండకుండా ఖచ్చితంగా దీన్ని రెక్టిఫై చేసుకుంటూ పిల్లల్ని వెంటనే స్కూల్కి వచ్చే విధంగా వాళ్ళకి ఒక హాఫ్ డే స్కూల్స్ అవకాశం కల్పిస్తే బాగుంటుంది అనేటువంటిది వాళ్ళ అభిప్రాయంగా కనిపిస్తుంది. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. మరో స్పెషల్ డిబేట్తో కలుద్దాం. థ్యాంక్ యూ.